పంజాబ్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకి క్రికెట్ మజా అంటే ఎలా ఉంటుందో చూపించింది మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆ తర్వాత చేసిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల మూత మోగించాయి ముఖ్యంగా పంజాబ్ తరఫున సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించగా రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్ రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణించి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నారు ముఖ్యంగా రాహుల్ తెవాటియా ఆడిన సంచలన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని చెప్పాలి మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరిలో అసహనం కలిగించిన తెవాటియా ఆ తర్వాత గేర్లు మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వైనం క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించింది ఇన్నింగ్స్ పద్దెనిమిది ఓవర్ లో కార్ట్రెల్ బౌలింగ్ కు రాకముందే తెవాటియా స్కోర్ ఇరవై మూడు బంతులో పదిహేడు కానీ ఆ ఓవర్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడి ఎడమ చేతివాటి సిక్సర్లు కొట్టి లక్ష్య సుసాధ్యం బంతులో బంతుల్లో మూడు పరుగులు చేసిన తెవాటియా మొత్తం ఏడు సిక్సర్లు బాదాడు తను అవుట్ అయినా అప్పటికే రాజస్థాన్ ను విజయానికి దగ్గరగా చేర్చాడు రాయల్స్ బ్యాటింగ్ లైన్అప్ లో అతను ఒక్కడే లెఫ్ట్ హ్యాండర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపారు ఇక ఈ ఎత్తుగడ మొదట్లో బెడిసి కొట్టినట్టే కనిపించింది బ్యాట్ ఊపుతున్నా బంతి తగలకపోవడంతో రాజస్థాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది కానీ ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించి బంతిపై విరుచుకు తివాటియా తనపై మొదలైన అసహనాన్ని కాసేపట్లోనే ఆవిరి చేశాడు ఇప్పటిదాకా ఓ అనామకుడిలా జట్టులో కొనసాగిన రాహుల్ తెవాటియా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు తెవాటియా దెబ్బకు మయాంక్ అగర్వాల్ సెంచురీ సంజు శామ్సన్ విరోచిత బ్యాటింగ్ కూడా మరుగున పడ్డాయి ఈ నేపథ్యంలో అసలు ఎవరి రాహుల్ తెవాటియా అన్న చర్చ సర్వత్రా సాగుతోంది ఈ రాజస్థాన్ ఆటగాడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రాహుల్ తెవాటియా పంతొమ్మిది వందల తొంభై మూడులో హర్యానాలోని సిహి గ్రామంలో జన్మించారు ఆటపై మక్కువతో చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడేవాడు రెండు వేల పదమూడు ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు కానీ తన రాష్ట్ర జట్టుతో ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఇక ఇరవై యొక్క వందకు పైగా స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఇరవై ఏడు వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు దీంతో రెండు వేల పద్నాలుగులో లో రాజస్థాన్ రాయల్స్ తెవాటియాను పది లక్షలకి దాడు ఆ కేవలం మూడు మ్యాచ్లు ఆడి పదహారు పరుగులు మూడు వికెట్లు తీశాడు ఇక రెండు వేల పదిహేనులో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు రెండు వేల పదహారు ఐపీఎల్ సీజన్ లో రాహుల్ తెవాటియా ఆడలేదు రెండు వేల పదిహేడులో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన తెవాటియా అంతగా ఆకట్టుకోలేదు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడి పంతొమ్మిది పరుగులు మూడు వికెట్లు తీశాడు రెండు వేల పద్దెనిమిదిలో తెవాటియాను ఢిల్లీ క్యాపిటల్స్ మూడు కోట్లకు వేలంలో కొనుగోలు చేస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ హర్యానా ఆల్రౌండర్ కోసం పోటీ పడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో తెవాటియా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం యాభై పరుగులు చేసి ఆరు వికెట్లు తీశాడు రెండు వేల పంతొమ్మిదిలో మరో ఐదు మ్యాచ్లు ఆడినా ఆకట్టుకోలేకపోయాడు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ కోసం రాయల్స్ జట్టుకు ట్రేడింగ్ విధానంలో తెవాటియా వచ్చాడు ఆదివారం వరకు రాహుల్ తెవాటియా పేరు పెద్దగా ఎవరికీ తెలియదు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన ఒక్క ఇన్నింగ్ తో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయ్యాడు ఒకే ఓవర్లో లో ఐదు సిక్స్లు బాధటంతో తెవాటియా తన పేరును ప్రపంచానికి తెలిసేలా చేశాడు తెవాటియా మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ కూడా పంజాబ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ అతనికి గేమ్ రేట్ ఇరవై ఏడు పాయింట్ సగటుతో పరుగులు చేశాడు ముప్పై మూడు వికెట్లు కూడా పడగొట్టాడు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు బౌలింగ్ లోనూ పర్వాలేదనిపించే తేవాటియా ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో పదిహేడు వికెట్లు తీశాడు ఏ పోటీలో ఇరవై ఒక్క మ్యాచ్ లో ఇరవై ఏడు వికెట్లు పడగొట్టాడు రెండు వేల పదమూడులో దేశవాళీ క్రికెట్ వచ్చినా అక్కడ కూడా పెద్దగా మెరుపులేవి మెరపించలేదు కానీ ఐపీఎల్ పుణ్యమా అని ఒక్క మ్యాచ్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు కార్ట్రెల్ పై పైచిలుకు వేగంతో బంతులు వేస్తున్నా అంతకంటే బలంగా వాటిని స్టాన్స్ లోకి పంపిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది వాస్తవానికి ఐపీఎల్ లో రాహుల్ తేవాటియా టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయలేదు దాంతో అతన్ని నాలుగో స్థానంలో అది భారీ స్కోరు చేదిన సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది దానికి తోడు అతను బంతుల్ని వేస్ట్ చేయటంతో సోషల్ మీడియాలో రాజస్థాన్ పై సెటైర్ల వర్షం కురిసింది కానీ నిమిషాల వ్యవధిలోనే రాజస్థాన్ రాయల్స్ వ్యూహం పంజాబ్ తో పాటు అందరికీ తెలిసొచ్చింది అయితే అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది రాహుల్ తెవాటియాని అలా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపటం అందరినీ ఆశ్చర్యపరిచింది అతన్ని టీంలోకి తొలుత కేవలం లెగ్ స్పిన్నర్ గా మాత్రమే తీసుకున్నాం కానీ టీం క్యాంప్ లో అతను తనలోని పవర్ హిట్టింగ్ స్కిల్స్ ని మాకు చూపించాడు జట్టులో ఓ ఓవర్ లో ఎవరు ఎక్కువ సిక్సర్లు కొడతారు అనే పోటీ జరగగా తెవాటి ఆ నాలుగు నుండి ఐదు సిక్సర్లు బాధేసేవాడు దాంతో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించింది అని సంజో శాంసన్ చెప్పడాన్ని బట్టి చూస్తే రాహుల్ తెవాటియాలో మంచి బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడని అర్థమవుతుంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సిక్సర్లతో చెలరేగి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ రాహుల్ తెవాటియాకు భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు తేవాటియా బ్యాటింగ్ సామర్థ్యం తెలియక తక్కువ అంచనా వేశానని తన చెవులు పట్టుకుని మరీ క్షమాపణ కోరాడు ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ తెలుగు కమెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఈ మాజీ సెలెక్టర్ మ్యాచ్ సందర్భంగా అందరిలానే రాహుల్ తెవాటియా వేశాడు తప్పను కాకుండా రాహుల్ తెవాటియాను పంపించి రాజస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇలా అన్ని భాషల కామెంటేటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలుగు కామెంటరీ చెబుతున్న ఎంఎస్కే ప్రసాద్ కూడా తెవాటియా బ్యాటింగ్ చేయడం తాను ఎక్కడా చూడలేదని వినలేదని చెప్పుకొచ్చాడు రాయల్స్ మేనేజ్మెంట్ బ్లండర్ మిస్టేక్ చేస్తుందని అతను బంతులను వృధా చేయడం వల్ల సంజు శాంసన్ పై ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించాడు కానీ షెల్టన్ కార్ట్రెల్ వేసిన పద్దెనిమిది ఓవర్లో తెవాటి అనూహ్యంగా చెలరేగిపోయాడు వరుసగా నాలుగు సిక్స్ లు బాధి ను తమ వైపు తిప్పుకున్నాడు ఐదో బంతిని డాట్ చేసిన అతను ఆరో బంతికి మరో భారీ సిక్సర్ కొట్టాడు అనంతరం షమీ బౌలింగ్ లో మరో సిక్సర్ కొట్టి అవుట్ అయ్యాడు బ్యాక్వర్డ్ స్క్వేర్ లెంగ్ లాంగ్ ఆఫ్ మిడ్ వికెట్ మీదుగా రాహుల్ తెవాటియా అద్భుతంగా సిక్స్లు బాదాడు మొదటి పంతొమ్మిది బంతులో ఎనిమిది రన్స్ చేసిన తెవాటియా చివరి పన్నెండు బంతులో నలభై ఐదు రన్స్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు